నా పేరు రామస్వామి. నేను అంతర్జాతీయ పారా ప్లేయర్ని, ఇంటర్నేషనల్ గోల్డ్ మెడలిస్టు పొందాను. దానికి గాను మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరల్డ్ డిజేబుల్ డే రోజున నాకు స్టేట్ అవార్డు ప్రకటించడం జరిగింది. దానికి ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి. ఏది ఏమైనా కానీ మమ్మల్ని కూడా సమాజంలో భాగంగా చేసినందుకు మన సీఎం నారా చంద్రబాబు నాయుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేము ఈ అవార్డు తీసుకోవడానికి ముఖ్య కారణమైన శాపు వారికి, మా ముందుండి వెనకుండి అన్నీ తానై నడిపించిన మా చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నాను ఈ సందర్భంగా. ఎందుకంటే రాష్ట్రం దాటి వెళ్ళాలంటేనే ఎన్నో ఖర్చులతో కూడుకున్న ప్రయాస, అట్లాగే 11 మందిని కలిపి దేశం దాటి వెళ్ళి దేశానికి మెడల్ తీసుకొని వచ్చే విధంగా ప్రోత్సహించిన మా చైర్మన్ గారు గోడంగుంట కోటేశ్వర గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్పొరేషన్కి చైర్మన్గా ఎన్నుకున్న తర్వాత సార్ ఆధ్వర్యంలో ఎన్నో మంచి కార్యక్రమాలు, మొట్టమొదటిసారిగా మోటార్ వెహికల్స్ తీసుకున్న వ్యక్తుల్లో మేము ఒకరుగా ఉన్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. దాని తర్వాత పూర్తి సబ్సిడీతో కలిగిన మోటార్ వెహికల్, 85,000-90,000 కూడిన వెహికల్ ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. రాష్ట్రంలో 2,500 మందికి ఇవ్వడం అంటే సామాన్య విషయం కాదు. లోటు బడ్జెట్ ఎంత ఉన్నా కానీ దాన్ని అధిగమించి దివ్యాంగుల్లో మార్పు తీసుకొని రావాలి. దివ్యాంగులకి ఒక క్రియేటివ్ చేయాలని చెప్పి సీఎం గారు ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అట్లా అదేవిధంగా చదువుకున్న ప్రతి ఒక్క దివ్యాంగుడికి డిగ్రీ నుంచి పీజీ పిహెచ్డి వాళ్ళందరికీ ప్రత్యేకంగా ల్యాప్టాప్లు ఇచ్చి వాళ్ళకి వాళ్ళ కంప్యూటర్ ఎడ్యుకేషన్ కానీ దానికి ప్రతి ఒక్క దానికి ప్రోత్సాహం అందిస్తున్నందుకు సీఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ స్పోర్ట్స్ గురించి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, సార్ మీరు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత 2017 స్పోర్ట్స్ పాలసీ వచ్చింది. స్పోర్ట్స్ పాలసీ ఎంత ఏ స్పోర్ట్స్ పాలసీ అంటే మన దేశంలో ఎక్కడ లేని విధమైన స్పోర్ట్స్ పాలసీని తీసుకొని వచ్చారు. దానికి దివ్యాంగుల తరఫునే కాకుండా జనరల్ క్రీడాకారుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.